హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని, అలాగే అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు నేను మరొక ఇండోర్ ఫ్లవరింగ్ ప్లాంట్ వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. ఈ ప్లాంట్ చాలా బాగుంది కదా, చూడ్డానికి కలర్ఫుల్గా చాలా బాగుంది. దీని లీవ్స్ ప్లస్ ఫ్లవర్స్ కూడా మనకు చూస్తే ఇది రియల్ ప్లాంట్ లాగా ఉండదు, ఆర్టిఫిషియల్ ప్లాంట్ అన్నట్టే ఉండిద్ది. దీని అపీరియన్స్ అనేది అలా ఉండిద్ది. మన ఇండియాలో ఈ ప్లాంట్ మీరు ఎక్కువ చూసుండరు, కానీ ఈ మధ్య కాలంలో అక్కడక్కడ కొంతమంది దగ్గర ఇది కనిపిస్తూ ఉంటుంటుంది. ఇది యాక్చువల్గా వింటర్ ప్లాంట్ అని చెప్తారు. సో ఇక్కడ చాలా వరకు వింటర్ టైంలో, స్ప్రింగ్ సీజన్లో చాలామంది గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు ఈ ప్లాంట్స్ అనేవి. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి దాకా చూడండి, ఎందుకంటే మీరు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనేవి ఈ ప్లాంట్ గురించి అయితే తెలుసుకోబోతున్నారు. ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ ప్లాంట్ పేరు వచ్చేసి సిక్లమెన్. అమెరికన్ ప్రొనౌన్సియేషన్లో ఇది సిక్లమెన్ అంటారు, బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్లో ఇది సిక్లమెన్ అంటారు, అలాగే తెలుగు ప్రొనౌన్సియేషన్ మన ఇండియా వాళ్ళందరూ కూడా సైక్లమెన్ అని కూడా అంటారు. సో ఇది డిఫరెంట్ డిఫరెంట్గా మరి పలుకుతూ ఉంటారు. ఈ ప్లాంట్ నేటివ్ వచ్చేసి మనకి మెడిటరేనియన్ రీజన్, గ్రీస్, ఇటలీ, టర్కీ, లెబన్, ఇజ్రాయెల్ వీటిలో ఈ దేశాలన్నిటి కూడా ఇది నేషనల్ ఫ్లవర్. ఇవి చాలా కలర్స్లో మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఎల్లో కలరు, మెజెంటా కలరు, బర్గండీ కలరు, లేదా వైట్, పర్పుల్ కలరు, రెడ్, పింక్ కలర్. ఈ సిక్లమిన్ని మనం జూమ్ చేసి చూస్తే చూసారా, లీవ్స్ అనేవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా హార్ట్ షేప్లో ఉన్నాయి, చాలా థిక్గా ఉంది. ఆకు అనేది కూడా ఎడ్జుల్లో చూస్తే రఫ్గా రంపంలాగా అలా ఉన్నాయి. సో ఆకు అనేది కూడా చాలా పెద్ద సైజులో ఉంది, చూసారా చాలా బాగుంది థిక్గా. ఇవి చూస్తే ఆర్టిఫిషియల్ లీవ్స్ లాగా ఉన్నాయి, కానీ ఇది రియల్ ప్లాంట్. యాక్చువల్గా దీంట్లో కలర్స్ చూసారా, ఇది వచ్చేసి కొంచెం పింక్ బర్గండీ అంటే మెజెంటా కలర్ లాగా, అలాగే ఇది రెడ్ కలరు. మీరు ఫ్లవర్స్ని కూడా ఒకవేళ జూమ్ చేసి చూస్తే ఇవి షార్ప్ షూట్స్ అనే ఉన్నాయి, ఇట్లా ఇలా నుంచునే చూసారా కట్టెల్లాగా. అది కాకుండా ఇక ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి మనకి ఇక్కడ వస్తున్నాయి మెల్లిగా. అది కాకుండా ఈ ఫ్లవర్ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ అనుకుంటున్నారు కదా, కాదు, ఇది యాక్చువల్గా ఫ్లవర్ వెనకాల భాగం. ఈ పెటల్స్ అనేవి కూడా బాగా విచ్చుకొని ఇవి వెనక్కి వచ్చేసాయి అన్నమాట. ఇది వెనకాల భాగం, ముందు భాగం వచ్చేసి మీకు ఇక్కడ ఉంది చూడండి, ఇది ముందు అన్నమాట. సో ఈ ఫ్లవర్ లోపల నుంచి మనకి పాడ్స్ అనేవి బయటకు వస్తాయి. పాడ్స్ అంటే ఇంకా ఫ్లవర్ అంతా కూడా అయిపోయిన తర్వాత మనకి చిన్న చిన్న మొగ్గలు లాంటివి బయటకు వస్తాయి, దాంట్లో మనకి సీడ్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. ఈ చూడండి, మీకు ఇలా జూమ్ చేసి చూపిస్తే చిన్న చిన్న ఫ్లవర్స్ ఫ్లవరింగ్ అనేది, చిన్న చిన్న మొగ్గలు అనేవి పైకి లెగుస్తూ ఉన్నాయి. కింద కూడా చాలా మందంగా ఉన్నాయి, అంటే గట్టిగా ఉందన్నమాట. ఈ సిక్లమిన్ అనేది కూల్ టెంపరేచర్లో బాగా సర్వైవ్ అవుతుంది. బై నేచరే ఇది కూల్ టెంపరేచర్లో, హ్యూమిడ్ ఎన్వైరన్మెంట్ని బాగా లైక్ చేస్తుంది. దీన్ని ఎండలో మనం పెడితే మెల్లిమెల్లిగా ఆకులన్నీ కూడా ఎల్లో కలర్ అయిపోయి షేడ్ అయిపోయి ప్లాంట్ అనేది డైయింగ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. దీనికి అసలు ఎండ అవసరం లేదు, కానీ షేడ్ అవసరం. అంటే వెలుతురు కావాలి, కానీ ఎండ అవసరం లేదు. ఇది కంప్లీట్గా వింటర్ ప్లాంట్ అని అంటారు. అదే కాకుండా ఏంటంటే, ఎక్కడైతే వాతావరణం చల్లగా ఉంటుందో అక్కడ పూలు అనేవి చాలా బాగా వస్తాయంట. ఒకవేళ మనం బాగా ఎండలో లేదా వెలుగులోకి తీసుకెళ్తే అంత ఉండదు, కానీ అంటే కొంచెం డార్క్ ప్లేస్లో, కూల్గా ఉండే ప్లేస్లో మనకి బ్లూమింగ్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. ఈ సిక్లమిన్ పూలు దాదాపు చాలా కాలం ఇలాగే విచ్చుకొని ఉంటాయండి, అంటే చెట్టుకి మనకి ఇవి రాలిపోకుండా ఇలాగే కనపడుతుంటాయి. వింటర్ ప్లాంట్ అంటే ఇది వింటర్ మొత్తం కూడా దాదాపు పూలు అనేవి విచ్చుకొనే ఉంటాయి. అది కాకుండా కొంచెం చల్లగా ఉండే దేశాలు ఏవైతే ఉంటాయో, నాకు తెలిసి ఆ దేశాల్లో ఇది ఇయర్ మొత్తం కూడా బ్లూమింగే ఉంటుంది. అంటే చల్లగా ఉంటే మాత్రం ఈ బ్లూమింగ్ అనేది ఉంటుంది. మళ్ళీ దీనికి ఈ ప్లాంట్లో మనకి ఇది ట్యూబర్స్ తోటి మనకి ఈ ప్లాంట్ అనేది గ్రో అవుతుందండి. ఈ మిడిల్లో మనకి ట్యూబర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ట్యూబ్స్ అంటే బల్బ్ లాగా ఉంటాయి. ఆ ట్యూబ్స్ ఎలా ఉంటాయో కూడా మీకు పిక్చర్లో చూపిస్తాను. ట్యూబర్స్ అంటే ఇలా ఉంటాయండి, చూడ్డానికి మనకి పొటాటో లాగా ఇలా ఉంటాయి. మనకు ఆ చెట్టు లోపల ఈ ట్యూబ్స్ తోటే మనకు ఆ చెట్టు అనేది గ్రో అవుతుంది. మీరు చూసారు కదా పైన ఆ పువ్వులు అనేవి ఎలా వస్తున్నాయో. ఇలా దీనికి వాటరింగ్ చేసే బెస్ట్ టెక్నిక్ ఏంటంటే, ఒక టబ్ లాంటిది తీసుకొని దాంట్లో ఒక 1 ఇంచ్ లెంత్ వరకు మనం వాటర్ అనేవి పోసుకొని ఈ పాట్ అనేది మనము దీంట్లో ప్లేస్ చేసేయాలన్నమాట. ఇట్లా దీన్ని ప్లేస్ చేసినప్పుడు ఆ కింద మట్టి అంతా కూడా వాటర్ అనేది పీల్చుకుంటుంది. అంటే ఇవి ట్యూబ్స్ తోటి ఫామ్ అవుతాయి కదా, ట్యూబ్స్ తోటి ప్లాంట్స్ అనేవి గ్రో అవుతాయి. కాబట్టి మనం పైన వాటరింగ్ అనేది చేసినప్పుడు ఆ ట్యూబ్స్ అనేవి
డ్యామేజ్ అవ్వడం, వాటర్ ఎక్కువ అయిపోయినప్పుడు సాగీ కావడం, అంటే మనం ప్లాంట్ని తెచ్చుకున్నప్పుడు మనకి ఒకవేళ వాటరింగ్ది అర్థం కాకపోయినా కానీ ఇలా టబ్ తీసుకొని ఆ టబ్లో దీన్ని ఒక 20 మినిట్స్ అలా డిప్ చేసి ఉంచేసాం అనుకోండి, ఆ నీళ్ళు చక్కగా కింద వేర్లు అన్నీ పీల్చుకుంటా ఉంటే 20 నిమిషాల తర్వాత మళ్ళీ దీన్ని తీసి దీంట్లోంచి ఇలా తీసి మళ్ళీ దాని తర్వాత పీల్చుకున్న వాటర్ అంతా కూడా డ్రైన్ అయ్యేదాకా మళ్ళీ మనం వేరే దగ్గర పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకొని దాని తర్వాత దాన్ని పక్కకు పెట్టేయచ్చు. ఇట్లా మీరు ఎప్పుడు దీనికి వాటర్ అవసరమో, ఎప్పుడైతే సాయిల్ బాగా డ్రైగా అనిపిస్తుందో అప్పుడు చేసుకుంటే సరిపోతుంది. లేదు అన్నా కానీ మనకి ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. ఇలాంటిది ఏదన్నా ఉంటే, అంటే మామూలుగా మనం మెషిన్ కుట్టే వాళ్ళకైతే తెలుస్తుంది ఆయిలింగ్ వేయడానికి ఇలాంటివి వాడుతూ ఉంటాం కదా, ఇలాంటివి మనకి వాటర్ అనేది కొంచెం కొంచెం వస్తూ ఉంటుంది కదా, ఇలాంటివి తీసుకొని దీనికి వాటరింగ్ అనేది చేసుకోవాలి. ఇది ఎలా చేయాలంటే, వాటరింగ్ అనేది ఓన్లీ ఎడ్జ్లో మనం చుట్టూరా రౌండ్గా అట్లా వాటర్ అనేది చేసుకోవాలి. ట్యూబ్స్లో పడకుండా, అంటే ట్యూబర్స్లోకి వాటర్ ఎక్కువ వెళ్లకుండా ఈ ఎడ్జ్లో మనకు మట్టి తడిచే వరకు మనము చేస్తే సరిపోతుంది. చూసారా, నేను ఎడ్జ్లో వేస్తున్నాను. ఇలాంటివి కొంచెం ఏమన్నా ఉంటే అలా పోసుకోవచ్చు, లేదు విడిగా జగ్గుతో అయినా మీరు పోసుకోవచ్చు. కాకపోతే ఇలా ఎడ్జ్లో పోసుకుంటే సరిపోతుంది, మిడిల్లో ఆ ట్యూబ్స్ మీద పడకుండా ఎడ్జ్లో పోసుకున్నా కానీ ఇది కరెక్ట్ వే ఆఫ్ వాటరింగ్ అని మనకి ఈ ప్లాంట్కి చెప్పొచ్చు. ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చేసాం, అదేంటంటే ఈ చెట్టుకున్న యూనిక్ క్వాలిటీ ఏంటంటే, ఇది పర్టికులర్ వింటర్ టైంలోనే ఈ చెట్టు అనేది మనకి ఫుల్గా గ్రో అవుతుంది. వన్స్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనే టైంకి మనం దీన్ని ఎంత కేర్గా చూసినా, ఎన్ని ఫర్టిలైజర్స్ వేసి ఎంత బాగా చూసుకుంటున్నా కానీ ఇది మెల్లిమెల్లిగా డయింగ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఆకులన్నీ వడలిపోయి ఎండిపోయి పూలన్నీ కూడా రాలిపోయి ఎల్లో కలర్ అయిపోయి ఇంకా మనకు అనిపిస్తుంది అది ఆ చెట్టు ఇంకా చచ్చిపోయిందేమో, ఇంకా మనకి ఈ చెట్టు ఇంకా పనికిరాదేమో అనుకుంటాం. కాదు, ఈ ప్లాంట్కి ఉండే యూనిక్ క్వాలిటీ ఏంటంటే, ఈ ప్లాంట్ అనేది డోర్మెంట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. డోర్మెంట్ అంటే ఏంటి, నాకు కూడా స్టార్టింగ్లో ఈ డోర్మెంట్ అంటే ఏంటి అని అనుకున్నాను. ఇది రెస్ట్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఎందుకు రెస్ట్ పొజిషన్కి వెళ్ళిపోతుంది అని అంటే, ఇలా ట్యూబ్స్తో రన్ అయ్యే ప్రతి ఒక్క ట్యూబ్స్ తోటి గ్రో అయ్యే ప్రతి ఒక్క చెట్లు కూడా మరి డోర్మెంట్ స్టేజ్కి వెళ్ళిపోతాయి. అది పర్టికులర్ టైంకి ఇంకా అవి రెస్ట్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా ప్లాంట్ అంతా చచ్చిపోయినా కానీ ఆ బల్బ్ లాగా, ఆ ట్యూబ్ లాగా ఉండింది కదా, ఆ దానికి అది కావాల్సిన స్టోరేజ్ అంతా చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఇలా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఈ చెట్టును మనం ఇంకా పక్కకు పెట్టేసేయాలి. ఇంకా దానికి కంప్లీట్గా మళ్ళీ వింటర్ సీజన్ వచ్చేదాకా దానికి వాటరింగ్ అనేది చేయకూడదు, ప్లస్ ఫర్టిలైజర్స్ కానీ ఏం అవసరం లేదు. జస్ట్ ఆ పాట్ని అలా తీసుకెళ్ళి లైట్ షేడెడ్ ఏరియాలో ఎక్కడైనా ఒక కార్నర్లో పెట్టేస్తే మళ్ళీ దీనికి కావాల్సిన ఎనర్జీనంతా కూడా మళ్ళీ రిటైన్ చేసుకొని మళ్ళీ అది స్టోర్ చేసుకొని మళ్ళీ వింటర్కి ఈ ప్లాంట్ అనేది రెడీ అవుతుంది అన్నమాట. వింటర్ స్టార్ట్ అవుతుందన్న టైంకి మళ్ళీ దీనికి మనం చిన్నగా వాటరింగ్ అనేది చేస్తూ మాయిస్ట్గా సాయిల్ అనేది ఉంచుతూ ఉంటే మెల్లిగా మనకి గ్రీన్ లీవ్స్ అనేవి కనిపిస్తాయి. దాని తర్వాత ఫ్లవర్స్ బ్లూమింగ్ మొత్తం కూడా మనకి యాజ్ ఇట్ ఈస్, మనం ఈ చెట్టును తీసుకున్నప్పుడు ఫస్ట్లో ఇది ఎలా ఉందో, అంటే డోర్మెంట్ స్టేజ్కి వెళ్ళకముందు ఎలా ఉందో అలాగే మళ్ళీ చెట్టు అనేది వచ్చేస్తుంది. దీనికి ఉండే యూనిక్ క్వాలిటీ ఇదే. ఇలా కనుక మనం కేర్గా ఈ చెట్టును కనుక చూసుకుంటుంటే చాలా ఇయర్స్ అనేది ఇవి సర్వైవ్ అవుతుంది. మ్యాక్సిమం 5+ ఇయర్స్ కూడా ఇది సర్వైవ్ అవుతుంది. మన చెట్టు చనిపోగానే ఇది ఇంకా పనికిరాదని చెప్పేసి పడేయొద్దు, దాన్ని అలా పక్కకు పెట్టేసి మళ్ళీ వింటర్కి మళ్ళీ దాని పని కేర్ అనేది స్టార్ట్ చేయాలి. సో దీనికి ఫర్టిలైజర్ ఎలా అని అంటే, దీనికి మనకి సమ్మర్ అంతా కూడా ఇది డోర్మెంట్ స్టేజ్లోనే ఉంటుంది కాబట్టి దీనికి ఫర్టిలైజర్ అవసరం లేదు. కానీ వింటర్ టైంలో ఎప్పుడైతే ప్లాంట్ గ్రోయింగ్ స్టేజ్ అంటే బ్లూమింగ్ టైం ఉండిద్దో అప్పుడు దీనికి నార్మల్ ఏమైనా ఫర్టిలైజర్స్ మనం వాడొచ్చు అన్నమాట. ఈ ప్లాంట్ ప్రాపగేషన్ ఎలా చేసుకోవచ్చు అని అంటే, దీన్ని మనము ఒక ప్లాంట్ నుంచి మల్టిపుల్ ప్లాంట్స్గా మార్చుకోవాలంటే దీని కటింగ్స్ అలాంటివి మ్యాక్సిమం వర్క్ కావు. కాకపోతే లోపల ఏదైతే ట్యూబ్స్ ఉంటాయో అవి ప్లాంట్ ఇంకా డయింగ్ స్టేజ్కి వెళ్ళిపోయాయి, అంటే డోర్మెంట్ స్టేజ్కి వెళ్ళే ముందు పక్కన అంతా కూడా మనకి బేబీ ప్లాంట్స్ అనేవి, అంటే బేబీ ట్యూబ్స్ అనేవి మెల్లిమెల్లిగా కనిపిస్తూ ఉంటాయి. సో ఆ ట్యూబ్స్ని మీరు డివైడ్ చేసుకొని, ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, అట్లా ట్యూబ్స్ అనేవి షార్ప్ నైఫ్ తోటి డివైడ్ చేసుకొని వాళ్ళు మళ్ళీ రీపాటింగ్ చేయొచ్చు. లేదు అని అంటే మనకి ఈ పువ్వులన్నీ కూడా ఇలా పాట్స్ లాగా తయారవుతాయి, ఆ పాట్స్లో సీడ్స్ ఉంటాయి, ఆ సీడ్స్ నుంచి కూడా మనము గ్రో చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ సిక్లమిన్ ప్లాంట్ గురించి, సో ఇది ఎంత యూనిక్గా ఎంత ఇంట్రెస్టింగ్గా అనిపించిందో. సో మామూలు ప్లాంట్స్కి దీనికి ఉన్న డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా. సో మీకు ఈ ప్లాంట్ గురించి ఏమనిపించిందో మీరు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని తర్వాత ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగానే చేరుతాయి. అలాగే మీరు వీడియోస్ అన్నింటినీ కూడా చూస్తున్నారు, మీకు నచ్చినాయా లేదా కూడా ఒక లైక్తోనో లేదా ఒక కమెంట్తోనే నాకు ఖచ్చితంగా తెలియచేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ తోటి మీ ముందుకి నేను ఖచ్చితంగా వస్తాను. అప్పటిదాకా స్టే హెల్దీ, స్టే సేఫ్.